వైఎస్ వివేక హత్య కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ షర్మిల చేసినవి అపరిపక్వ వ్యాఖ్యలని ఆర్జీబీ అన్నారు సునీత పేరుతో ఆస్తులున్నాయి కాబట్టి హత్యకు ఆమె ఎలా సహకరిస్తారని షర్మిల ప్రశ్నించడం సరికాదని ఆర్జీబీ తప్పుబట్టారు సునీత పేరట వివేక ఆస్తులు రాసి ఉండొచ్చని కానీ ఆయన బతికే ఉన్నారు కాబట్టి వీలునామా మార్చడానికి అవకాశాలున్నాయని ఆర్జీబీ అంచనా వేశారు ఆయనకి రెండో భార్యతో ఉన్న సంబంధం బయటపడి గొడవలో జరిగి ఉండొచ్చని ఆర్జీబీ చెప్పారు లేదా ఆస్తి రెండో భార్య పేరిట రాస్తారని అనుమానించి ఉండొచ్చని ఆర్జీబీ తెలిపారు ఆయన మళ్ళీ వీలునామా మారుస్తారని అనుమానించి ఉండొచ్చని లేదా సమాచారం అంది ఉండొచ్చని ఆర్జీబీ చెబుతున్నారు ఏదో ఒక కారణంతో ఏదో ఒకటి చేయడానికి ప్రేరణ అయితే ఉందని అది నిజంగా ఇలాగే జరిగిందా లేదా అన్నది కూడా తెలియదని ఆర్జీబీ తెలిపారు ఇదంతా తేల్చాల్సింది దర్యాప్తు సంస్థేనని ఆర్జీబీ తెలిపారు కేసు విషయంలో షర్మిలా గారు చేసిన ఒక కామెంటు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ ఎందుకంటే ఆవిడంత పొలిటికల్ లీడర్ అయి ఉండి ఆవిడ పూర్ణ పార్టీ పెట్టుకుని అంత ఎమచరీష్గా మాట్లాడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది ఏంటంటే సునీత గారి మీ పేరు మీదే ఉన్న ఆస్తులని అలాంటప్పుడు ఆవిడకి మోటివ్ ఎట్లా ఉంటుంది ఇలా చేయటానికి అనేది కరెక్ట్ ఎందుకంటే వివేకానంద గారి మధ్య ఇంకా ఆయన బతికున్నప్పుడు ఒకవేళ ఆయన వీలు రాసుంటే ఒక వ్యాలిడ్ ఆస్పెక్ట్ అనేది ఉంటాయి ఆయన ఇంకా బతుకున్నారు కాబట్టి ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చో ఆయన మనసు మార్చుకున్న ఏదో చేశాను మళ్ళీ వీలు మార్చడానికి ఆయనకి ఛాన్స్ ఉంది కదా అప్పుడు ఏమవుతుంది ఒకవేళ ఎఫ్ఐఆర్ బయటపడి దానితోటి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు లేకపోతే వీళ్ళకి అనుమానం వచ్చిందో ఒకవేళ ఆవిడకి రాసేస్తా రాస్తని లేకపోతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అనుమానించారు ఏదో ఒక కారణంతో ఈయన మళ్లీ వీలునామా నామా ఛాన్స్ ఆ మార్చే లోపల ఏదన్నా చేయటానికి అట్లీస్ట్ ఒక మోటివేషన్ అయితే ఉంది అది జరిగిందా లేదా అని అంటే అది తేల్చాల్సింది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ